అన్న ఎక్కడ ఉన్నారన్నా? హలో అన్న, టూ మినిట్స్ అక్కడికి వస్తున్నా. ఓకే 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 అన్న, వస్తున్నాను. నాకు ఫోన్ వచ్చింది కదా, ఒక కొరియర్ వచ్చింది అనమాట, అక్కడికి వెళ్తున్నాను. సో ఆ కొరియర్ ఏంటి అనేది సస్పెన్స్ ఉంటుంది గాయ్స్. ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఈరోజు, ఎందుకంటే దసరా కదా, ఫ్యామిలీ అంతా కలిసి షాపింగ్ వస్తూ ఉంటారు. సో రేపే పండగ, ఈరోజు డేట్ వచ్చేసి 14th, అండ్ చాలా గ్యాప్ వచ్చింది గోప్రోకి. మనకి గ్యాప్ అంటే మరి ఎక్కువ రోజులేం కాదు, ఒక 16 డేస్ అనుకుంటా ఐ థింక్ గోప్రోలో మనం వీడియోలు చేయక. సో ఇప్పుడైనా కూడా బాగుంది. నాకు తెలిసి సప్తి సర్కిల్ మీదుగా ఏదో ఫ్లైఓవర్ వేస్తున్నారు, మొత్తం ఇవన్నీ ఎగిరిపోతాయి తొందరలోనే. చూడండి, ఆయుధ పూజ చేసినట్టున్నారు. నా కోసము ఆ కొరియర్ అన్న వెయిట్ చేస్తున్నాడు, ఒక హాఫ్ అన్ అవర్ అయింది. నేను వేరే బయట ఉంటి పని మీద, ఈ ట్రాఫిక్ నుంచి ఫస్ట్ తప్పించుకొని ఆ కొరియర్ తీసుకుంటే ఆ అన్నకు ఎన్నో కొరియర్లు ఉంటాయి కదా ఇవ్వడానికి డెలివరీ. సో మనము లేట్ చేయించకూడదు. అప్పుడు మార్నింగ్ చేసినట్టున్నాడు, బట్ మనకు టైం లేదనమాట వెళ్ళి తీసుకోవడానికి. ఈరోజైతే మనకి కొరియర్ రావడం చాలా హ్యాపీ. ఈ కొరియర్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను నేను, ఇంత తొందరగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అరే ఏమైంది, ఇంత పొట్టిగా ఉంది, కానీ షర్ట్ ఫ్యాంట్ వేసింది పెద్ద. రైల్ టవర్స్ ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా షాపింగ్ ఫేమస్ అనమాట. లేడీస్కి సంబంధించి ఈ లెఫ్ట్ ఈ రైట్ సైడ్ మీరు గమనిస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, ఐ మీన్ లేడీస్ అయినా కావచ్చు జెంట్స్ అయినా కావచ్చు, బాగుంటాయన్నమాట డ్రెస్సెస్. కొద్దిగా చీప్ అండ్ బెస్ట్లో కూడా దొరుకుతాయి. నెల్లూరు బడ్జెట్ వచ్చేసి చాలా తక్కువ మంది అడిగారు, అందుకని గైస్ ఇక్కడ చెప్తున్నాను నేను. నెల్లూరు వచ్చేసి బడ్జెట్ ఎంత అయిందంటే ఒక్కొక్కరికి 3,300 అయింది గైస్. సో రౌండ్ ఫిగర్ 3,500 వేసుకున్నా కూడా 5 మంది వెళ్ళాం కాబట్టి ఇంకా టోటల్ ఫిగర్ ఇంకా మీరు అర్థం చేసుకోండి. సో చాలా సింపుల్గా చాలా ఫన్నీగా చాలా ఎంజాయ్ చేసామన్నమాట నెల్లూరు ట్రిప్ అయితే మాత్రం. సో వాళ్ళకైతే నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇలా చేద్దాం వీడియోస్ ఇలా చేద్దాం అంటే ఓకేనా చేసైనా మేము రెడీ. తిమ్మరాజు, విష్ణు, జగదీష్, సంతోష్ వీళ్ళు బాగా ఎంకరేజ్ చేశారనమాట. అట్లా సపోర్ట్ ఉంటే మనం ఏదైనా ఒక వీడియోని చేయొచ్చు అనమాట. ట్రాఫిక్ జోన్ ఎట్టుందో, పూలు బాగున్నాయి కదా. ఇక్కడికి వచ్చి ఆయనతో కాల్ మాట్లాడదాం ఫస్ట్, తర్వాత డెలివరీ తీసుకుందాం. చూడు ఎంత బిజీగా ఉన్నారు, బిజినెస్ బాగా అవుతుందండి ఈరోజు. అన్న నేను ఇక్కడే ఉన్నానా, ఇక్కడ పూలెంగల్ ఉన్నాయి కదా స్టార్టింగ్లో, స్టార్టింగ్లో పూలెంగల్ ఉన్నాయి కదా ఇక్కడ టౌక్లా దగ్గర. ఓకే ఓకేనా, అంటే మీరు వచ్చేసారంటే నేను కనిపిస్తాను, చెట్టు కింద ఉన్నాను. ఎక్కడున్నారు చెప్పండి మీరు. రైట్ నా, మిమ్మల్ని చూసిన టీషర్ట్ వేసుకున్నారు కదా. హాయ్ బ్రో, సివాప్రసాద్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఒక ఫోటో డిస్ప్లే చేస్తాను చూడండి. నైట్ అయితే ఇలా ఉంటుంది అనమాట, కానీ 12 o'clock కూడా వాళ్ళు డిజైన్ వేసింటే బాగుండేది. కొరియర్ వచ్చింది, ఈ కొరియర్ ఏంటా అని ఆలోచిస్తుంటారు ఇప్పటికే మీరు. కింద పడుకుంటే చాలరా బాబు, ఇది స్కూటీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా స్పేస్ ఉంటుంది కదా, ఇది పెట్టచ్చు. అండ్ నా బైక్ అయితే ఈరోజు నేను తీయలేదు, సో ఈవినింగ్ పూజ ఉంది బండికి, అందుకని నేను హార్నెట్ గాడిని తీసుకురాలేదు అనమాట. సో నా బైక్ హార్నెట్ ఉంది కదా, అది నాకు ఫ్రెండ్ లాంటిది అనమాట, నేను వాడు వీడు అంటుంటే అప్పుడప్పుడు, కొద్దిగా భరించండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఈ కొరియర్ కోసం వెయిట్ చేయబట్టి నేను, ఎందుకు మరి ఇది రావడానికి నాకు 2 weeks దాకా టైం పట్టింది ఎందుకో తెలియదు. పండగ సీజన్ వచ్చిందంటే ఈ మాత్రం ట్రాఫిక్ ఉంటుంది డెఫినెట్గా. సో ఇంకా బడ్జెట్ కూడా మీకు చెప్పేసిన, ఎందుకంటే దాని గురించి సపరేట్ వీడియో తీయడం అనేది ఎక్కువ లెంత్ అవుతుంది, ఐ మీన్ అవసరమా అనిపించింది. బట్ సింపుల్గా ఒక మాట చెప్పేస్తే సరిపోతుంది కదా అని ఇట్లా రైడ్ చేస్తూ చెప్తున్నా. సో అక్కడక్కడ చిన్న చిన్న వ్లాగ్స్ నేను చేసినప్పుడు నాకు మీకు ఇంట్రాక్షన్ అనేది పోకుండా ఉండడానికి ఇట్లా చిన్న చిన్న వీడియో చేస్తుంటా గాయ్. సో మీరు సపోర్ట్ చేయండి. రోడ్ వేసారు మొన్న రీసెంట్గా, మళ్ళీ అంతా ఎత్తిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన ఈ కొరియర్ అయితే మన ఇంటికి కూడా చేరుకుంది. సో
ఇది అన్బాక్సింగ్ అండ్ ఇది ఎందుకు కొన్నాను, ఓకే ఇది ఎందుకు కొన్నాను, దీంతో యూజ్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది గైస్. నెల్లూరు బడ్జెట్ గురించి అయితే చెప్పిన ఇందాక బ్లాగ్లో మీకు. సో చాలా ఫ్రెండ్లీగా అయిపోయింది అన్నమాట. నేను గ్రూప్తో వెళ్ళడం అయితే నాకు కొద్దిగా మంచి జరిగింది అని చెప్పాలి. ఎందుకంటే సింగిల్గా పోతే అది కూడా బైక్లో అయినా కార్లో అయినా కొద్దిగా బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ ఏంటంటే గ్రూప్తో పోవడం వల్లే మాకు బడ్జెట్ తక్కువ అయింది. సో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకోటి నాకు బాధ అనిపించేది ఏంటంటే మంచి మంచి వీడియోస్ కలెక్ట్ చేశాను, అవి డిలీట్ చేసేటప్పుడు చాలా బాధ వేసింది. సో ఇలా చాలాసార్లు జరిగింది అనుకోండి. అంటే సాటర్డే మార్నింగ్ వెళ్ళి మండే మార్నింగ్ మళ్ళీ బయలుదేరామన్నమాట వస్తూ వస్తూ, అంటే దగ్గర దగ్గర 2.5 డేస్ గైస్. ఈ 2.5 రోజుల్లో నేను ఎంత వీడియోని కలెక్ట్ చేశాను అనేది నాకు ఒక 2 డేస్లో నేను ఎంత వీడియోస్ని కలెక్ట్ చేయగలను. సో నా మీద నాకు ఇంకా కొద్దిగా నమ్మకం పెరిగింది. మంచి మంచి ప్లేసెస్ని మీకు వెళ్తూ వెళ్తూ నేను చూపించాలనుకుంటున్నా. ఇంకా ఎవరైనా సరే ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి మన ఛానల్లో నెల్లూరు సిరీస్ చూడండి, చాలా మంచి అవుట్పుట్ ఉంటుంది. అది గైస్ బడ్జెట్ గురించి కూడా చెప్పేసినట్లే మీకు ఇంకా. సో ఇంకా నెక్స్ట్ వీడియో మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా రాబోయే వీడియోస్ అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ ఉంటాయి. సో మీ సపోర్ట్ నాకు ఇలానే ఉంటుందని కోరుకుంటున్నా. దిస్ ఇస్ సివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.